నమస్కారం నమస్కారం అమ్మ గురువుగారు జూన్ పదిహేడు నుంచి నవంబర్ నాలుగు వరకు శని వక్రగతి చెందుతుంది కదా అయితే మకర రాశి వారికి ఈ ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది ఓం శ్రీ గురు పి అమ్మ జూన్ పదిహేడో తారీఖు నుంచి నా నవంబర్ నాలుగో తారీఖు వరకు కూడా శని వక్రగతి వల్ల మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో చూస్తే మకర రాశి వాళ్ళకమ్మ రెండు భాగాలు శని వెళ్ళిపోయాడు అంటే ఎర్నాడు శని గోచారంలో ఉండే శని అర్ధాశ్రమని శని అష్టమ శని అంటారు అయితే మకర రాశి వాళ్ళకి ఏమిటంటే ఈ శని ఎప్పుడైతే కుంభరాశిలో ఉండి బ్యాక్ వస్తున్నాడు ఇక్కడ బ్యాక్ వస్తుండడం వల్ల హెల్త్ పరంగా ఉండే విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇబ్బందులు కలిగే అవకాశాలు లేవు కానీ ఇల్లు కొనుగోలు చేయటము ఇల్లు కన్స్ట్రక్షన్ చేయటం అనేది నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి ఏదో రకంగా అగ్రికల్చర్ ల్యాండ్ కొనటం ఇల్లు కొనుగోలు చేయటం మిగతా పనులు వర్క్ అన్ని కూడా స్టార్ట్ చేయటం ఇలాంటి విషయాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అంటే దానిలో చెయ్యాలని అర్థం సహజంగా ఏంటంటే మకర రాశి వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని అప్పుడప్పుడు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో అయితే అవన్నీ పోతాయి ఇప్పుడు వక్రగతి పొందటం వల్ల ఏంటంటే వీళ్ళకి గోచారిత్య చాలా అనుకూలమైన ఫలితాలు బెటర్ లైఫ్ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది దానితో పాటు కోర్టు సమస్యలు అనేవి కొన్ని వెంటాడుతుంటాయి వీళ్ళకి అవి ఏమీ డిసైడ్ కాకుండా మధ్యలో ఉంటాయి అంటే అటు వెళ్ళవు ఇటు వెళ్ళవు అంటే మధ్య రకంగా ఉంటాయి దాని యొక్క వేదన అనేది కొద్దిగా ఉంటుంది వీళ్ళకి అంటే కొంత ఆవేశపడుతుంటారు ఆలోచన అనేవి కొంత ఎవరి నిర్ణయాన్ని పట్టించుకోకుండా ఉండటం ఈ నూట నలభై రోజుల్లో వాళ్ళకు తెలిసిందే వేదం అనే పాయింట్లో ఉంటారు ఆ విషయాన్ని తగ్గించుకొని ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా డిసైడ్ చేసుకొని ప్రతి నిర్ణయాన్ని కూడా కొంత అబ్జర్వేషన్ చేసి ప్రతి నిర్ణయం మన నిర్ణయం కాదు యాక్చువల్లీ అయితే మనం నిర్ణయం చేసుకోవచ్చు బట్ అందరినీ కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి అప్పుడు మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయనే అర్థం వాస్తవంగా అయితే అంటే స్త్రీలు తన కాలం మీద తను నిలబడాలని ముందుకు వెళ్ళాలని ఒక డిసైడ్ అనేది చేస్తారు ఆ డిసైడ్లో వాళ్ళు విజయవంతం అవుతారు విక్టరీ సాధించే అవకాశం అనేది ఉంటుంది అయితే వాళ్ళకు ఆలోచన కూడా కలుగుతుంది ఈ నూట నలభై రోజులో మన జీవితాన్ని లైఫ్ను ఎన్హాన్స్ చేసుకోవాలి మెరుగుపరుచుకోవాలి అంటే డెవలప్మెంట్ చెందాలి అనే ఉద్దేశం ఒకటి ఇంటెండ్ అనేది ఒకటి వచ్చిందనుకోండి అది మంచి అభిప్రాయమే సదా అభిప్రాయం అంటారు ఏదైనా మంచి అభిప్రాయం సాధించాలి జీవితంలో ముందుకు వెళ్ళాలి కష్టపడాలి బాగుపడాలి అంతే ఎవరైనా చేసే చేయాల్సింది అలానే కొన్ని మిస్టేక్స్ ఉంటే సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి వీళ్ళు అంటే ఈ నూట నలభై రోజుల్లో కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి వీళ్ళకి అంటే తొందరపడి డబ్బులు ఇవ్వటం తొందరపడి మాట అనటం తొందరపడి ముందుకు వెళ్ళిపోవటం ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటాయి అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త ఉండాలి వీళ్ళు తొందరపడకూడదు అంటే ఏదైనా మిస్టేక్ జరిగిందనుకో ప్రపంచంలో స్త్రీయ లోపం మెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాయట అంటే మనలో లోపాలు ఏదైతే ఉంటుందో మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలంటారు పెద్దవాళ్ళు అంటే మన లోపాలని మనం ఎత్తి చూపించుకోవాలి తప్పేం లేదు చాలా మంది నెగిటివ్ 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 అంటుంటారు కొంతమంది నెగిటివ్ పాడా నెగిటివ్ నే చూసుకుంటేనే మనం పాజిటివ్ అవుతాం చాలామంది చాలామంది తెలియని ప్రపంచంలో మనిషికి తెలియని విషయం ఏంటో నే మంచిది కొంతమంది పొద్దుగులు పాజిటివ్ మీద పడుతుంటారు అది సైకలాజికల్ ఇష్యూస్ స్ట్రాంగ్గా లేనివాడు వీక్ వీక్ ఉన్నవాడే దాని మీద పడతాడు నీకు సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉందనుకోండి ఎంతవరకు విల్ పవర్ ఉండాలి కొన్నిటికి మాత్రమే పాజిటివ్ ఉంటుంది అన్నిటికీ ఉండదు నెగిటివ్ ఉందంటే ఆతృత పడకుండా ఆ నెగిటివ్ రోల్ని ఎలా తిప్పుకోవాలనే పాయింట్ ఆలోచించాలి చేయాలి ట్రైన్ ఒక ట్రాక్ మీద వెళ్తుంటుంది ట్రాక్ గాడి తప్పు ఉంటుంది మళ్ళీ ట్రాక్ మీదకి వెళ్ళటం ఎలాగా అనేది ఆలోచన చేయాలి అలాంటి ఆలోచనలు చేయాలి అలాంటి విషయాలకి వీళ్ళు జాగ్రత్త పడాలి జాగ్రత్త పడి ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అనుకూలంగా ఉంటుంది ధనలాభం కలుగుతుంది భార్యాభర్తల యొక్క అనుకూలంగా ఉంటుంది వీళ్ళ యొక్క సంతానం కూడా అనుకూలంగా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అంతా పాజిటివ్ రిజల్ట్స్గానే ఉన్నాయి నిర్ణయం తీసుకోవడంలో ఆవేశపడకుండా జాగ్రత్త ఆలోచనతో చేసుకుని ముందుకు వెళ్ళాలి ఆరోగ్య స్థితి విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి ఆరోగ్యపరంగా అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి అంటే ముందు సమస్య సమస్య ఆరోగ్యపరంగా ముందుగా ఆరోగ్య సమస్య ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్త పడి మనం ఆలో ఆరోగ్యపరంగా ఆవేశం లేకుండా సైకలాజికల్ ఇష్యూస్ లేకుండా జాగ్రత్త పడి ముందుకు వెళితే మనం జరిగే అవకాశం ఉంటుంది విద్యార్థుల విద్యార్థులు కొంత అధిక శ్రమ చేయాల్సి వస్తుంటుంది అంటే అధిక అంటే కష్టపడాలి ఏదైనా కష్టపడాల్సిందే బట్ కష్టపడతా కానీ కష్టపడటంలో ఏంటంటే కొంత నెగిటివ్ షేడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే వేరే వ్యాపకాల మీద డిసైడ్ అవుతుంటారు వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకుండా దాని మీద చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి వివాహంగానే స్త్రీ పురుషులందరికీ వివాహాలు అయ్యే అవకాశాలు ఉంటాయి అలాంటి ప్రాబ్లం లేదు బ్రైడ్ బ్రైడ్ రూమ్కి ఓకే కానీ డిసైడ్ చేయాల్సిన విషయాలు కూడా ఏదైనా సరే జాగ్రత్తగా డిసైడ్ చేసుకోవటం ఆలోచన సరళిని పెంచుకోవటం ఏది తప్పు ఏది ఉప్పు అనేది ఆలోచన చేయాలి కానీ నూతనంగా మటుకు వ్యాపారంలో పెట్టుబడి పెట్టకూడదు పెట్టుబడి పెడితే నష్టం వచ్చే అవకాశం ఉంటుంది అది గతంలో ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసుకుని ముందుకు వెళ్ళాలి అలా వెళితేనే మంచిది ఓకే ఎందుకంటే ఏదైనా ఒకటే ఒకటి మానవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనిషి జాగ్రత్తగా వ్యవహరించాలి ఎదుటివాడికి ఇష్టమైన ఇష్టం లేని విషయాన్ని మాట్లాడకూడదు లౌకిక భావనలో ఉండాలి వీళ్ళు ఈ మకర రాశి వాళ్ళు అడ్డగోలు ఆర్గ్యుమెంట్ చేయకూడదు ఆర్గ్యుమెంట్ చేయటం వల్ల ఏంటంటే వీ ఈ రాశి వాళ్ళకి దొరికే వాళ్ళందరూ అలాంటి వాళ్ళు ఎక్కువ మంది దొరుకుతుంటారు అందువల్ల ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు కాంప్రమైజింగ్ ఈజ్ బెస్ట్ పాలసీ ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేయటం వల్ల ఏం లాభం రాదు కదా మనం ఓకే అంటే ఎదుటివాడు వెళ్ళిపోతాడు ఓకే అరీ వీళ్ళు గుడ్డ అభిప్రాయం మీద వీళ్ళ జీవితంలో వాడు మిగిలిపోతాడు అవునా కదా ఒక ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక ఇద్దరు వ్యక్తులకి ఒకటికి ఇష్టం ఒకటి ఇంకోటి ఒకటి ఇష్టం సరే ఓకే అంటే ఇందులో జరిగేది ఏం లేదుగా భూకంపం వచ్చేది ఏం లేదుగా అలా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి వీళ్ళు ఈ నూట నలభై రోజులు కూడా అలానే ఉండాలి తర్వాత రోజులు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఈ వన్ ఫార్టీ డేస్ లో మటుకు లౌకిక తత్వాన్ని అలవంచుకొని అన్నదమ్ములతో కానీ బంధువులతోటి కానీ చుట్టాలతో అందరితో లౌక్యంగా ఉండటం చాలా బెటర్ లేదు ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించింది తప్పకుండా వీళ్ళు పర ఓం నమ శివ జపం చేసుకోవటం ఒకటి అమ్మవారిని పరమేశ్వరుని ఆరాధన చేయటం అనేది చాలా మంచిది కొంత భయాందోళన తగ్గడం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తే వాళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు